హలో అండి, వెల్కమ్ టు కమ్మని వంటలు. ఇవాళ అందరి మోస్ట్ ఫేవరెట్ గుత్తి వంకాయ మసాలా కర్రీ. ఈ గుత్తి వంకాయ కర్రీని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు, కానీ కొందరు మసాలా ఎక్కువగా ఉంటుందని ఇష్టమున్నా కూడా తినలేకపోతారు. కానీ మసాలాలు ఎక్కువ వేయకుండా అదే గుత్తి వంకాయ టేస్ట్ ఎలా చేయాలో ఈజీగా చూపిస్తాను. ఇంకొందరేమో ఈ కర్రీ అంటే కాస్త లెంతి ప్రాసెస్, టైం పడుతుంది అనుకుంటారు కదా, కానీ ఈ స్టైల్లో చేశారంటే చాలా సింపుల్గా టేస్టీగా అయిపోతుంది. ఈవెన్ మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్లోకి ఎలాంటి హడావిడి ఉన్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. మేమైతే ఈ మసాలా కర్రీ చేసుకున్నప్పుడల్లా బగారా మంచి కాంబినేషన్ అని చేసుకుంటాము, ఎందుకంటే ఈ మసాలా కర్రీకి బగారా మంచి కాంబినేషన్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ బగారాలో ఎలా తిన్నా కూడా చాలా కమ్మగా ఉంటుంది. మరి సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకుంటారు. ముందుగా ఇందులో కావాల్సినవి 1/2 కేజీ నల్ల వంకాయలు, 1 కప్ నూనె, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చీలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతుపొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, కొద్దిగా కొబ్బరి ముక్క, 50 గ్రాముల పల్లీలు అంటే 3 టేబుల్ స్పూన్లు ఉంటాయి, 3 టేబుల్ స్పూన్ల కారం, 50 గ్రాముల చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు. ముందుగా గుత్తి వంకాయలోకి మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి. 50 గ్రాముల పల్లీలు అంటే 3 టేబుల్ స్పూన్ల పల్లీలు ఉంటాయి. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కనీసం 2 నుండి 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన కలర్ వస్తుంది కానీ లోపల ఫ్రై అవ్వవు. చూడండి, ఇలా మంచిగా ఫ్రై అయ్యాక వేరొక దాంట్లోకి తీసుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుని చిటపటం అనే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకుని వేరొక దాంట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులో కొద్దిగా కొబ్బరి ముక్కలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పొడి అయ్యాక అందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు వేసుకుని మెత్తగా చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్నాక కొన్ని నీళ్ళను వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తటి పేస్ట్ లాగా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ మసాలాను పక్కన పెట్టి వంకాయలను తీసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ వంకాయలను తీసుకున్నాను. వీటిని ఒకసారి నీట్గా నీళ్ళలో వేసి ఇలా కడగాలి. వేరొక గిన్నెలో నీళ్లు వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల వంకాయలు నల్లగా అవ్వవు అనమాట. ఇక్కడ నేను నల్ల వంకాయలు తీసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే గ్రీన్ వంకాయలు కూడా తీసుకోవచ్చు, కానీ గుత్తి వంకాయ మసాలా కర్రీకి ఈ నల్ల వంకాయలు చాలా బాగుంటాయి. సో ముందుగా వంకాయలకు ఇలా 4 ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకొని వంకాయలు ఫ్రెష్గా పుచ్చు లేకుండా చూసుకొని ఆ తర్వాత ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలకి ఘాట్లు పెట్టి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి కదా. గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి 1 కడాయి పెట్టుకోవాలి. ఇందులో 1 కప్ నూనె వేసుకోవాలి. ఈ మసాలా కర్రీకి నూనె ఎక్కువగానే పడుతుంది. నూనె వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని 10 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చీలు, 1 ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 1-2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అప్పుడే నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఈ మసాలా కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అంతా పచ్చివాసన పోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఘాట్లు పెట్టుకున్న వంకాయలను వేసుకోవాలి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 10 నిమిషాలు నూనెలో వంకాయలను బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటి మాడిపోతాయి వంకాయలు. ఒకసారి మధ్యలో మనం ఘాట్లు పెట్టుకునేటప్పుడు పుచ్చులు తీసాక వంకాయలు చిన్నగా కట్ చేసుకున్నవి కూడా ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందే వేస్తే అన్ని చితికిపోతాయి, అందుకే ఇలా మధ్యలో వేస్తే ఆ వంకాయలతో పాటు కూడా మంచిగా ఇవి ఫ్రై అవుతాయి. చూడండి, వంకాయలు కూడా మంచిగా నూనెలో ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల కారం, అలాగే రుచికి సరిపడే ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టేబుల్ స్పూన్ మెంతుపొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి.
ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. అలాగే ముందుగానే నానబెట్టుకున్న చింతపండులో కూడా పులుసు తీసి రెడీగా పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాను అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మసాలా అంతా వేసుకున్న తర్వాత చింతపండు పులుసు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ నేను 50 గ్రాముల చింతపండు తీసుకున్నాను, అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఉంటుంది. అలాగే గ్రేవీకి సరిపడా కొన్ని నీళ్ళను కూడా వేసుకోవాలి. అలాగే అన్ని వేసాం కాబట్టి ఇదే టైంలో ఒకసారి ఉప్పు కారం పులుపు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 8 నుండి 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ కర్రీ అయిందో లేదో తెలియాలంటే నూనె పైకి తేలిందంటే కర్రీ అయినట్టే. ఇలా మధ్య మధ్యలో 3-4 సార్లు నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. చూడండి, 10 నిమిషాలు పట్టింది నాకు ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ రావడానికి. హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే గ్రేవీ చిక్కగా అవ్వదు, టేస్ట్ కూడా అంత బాగోదు, మాడిపోతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఇలా చూస్తేనే నోరూరుతుంది కదా. మేమైతే వేడి వేడి బగారన్నంలో వేసుకొని తిన్నాం, చాలా టేస్టీగా ఉంది. వంకాయలు కూడా కరెక్ట్గా ఉడికాయి, టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మీ ఇంట్లో కూడా ఇలా చేసి పెట్టండి, పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టంగా తినేస్తారు. అంతే అండి, చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.